సోదరి సోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభం. ఈ అశేష ప్రజలకు దేవుడు ఒక సందేశము సిద్ధం చేసి నాకిచ్చి మీ వద్దకు పంపించాడు. నేను ఒక పోస్ట్ మ్యాన్, అంతకంటే నాకేమి గొప్ప పదవి లేదు. ఈ సమయంలో వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక ఉత్తరం నా దగ్గర ఉంది, అందుచేత ఆ ఉత్తరాలు మోసుకొచ్చాను. ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాను, వెళ్లిపోతాను. మీ ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చి బెల్లు నొక్కి పోస్ట్ పోస్ట్ అంటాడు, మీరు వెంటనే తలుపు తీస్తారు. ఆ పోస్ట్ మ్యాన్ ముఖంలో కూడా చూడదు, నాకు తెలుసు. అతడి చేతిలో ఉన్న ఉత్తరం మీద మీ చూపు, నాకు తెలుసు ఆ సంగతి. అందుచేత నాలో విశేషమేమీ లేదు. నేను ఎవరి దగ్గర నుంచి ఉత్తరం తెచ్చానో ఆ వ్యక్తి విశేషం. ఇదంతా మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు మీకోసమై తెచ్చిన ప్రేమలేఖను అందుకోండి. నేను సువార్తికుణ్ణి, దేవుని ప్రేమను బోధిస్తాను. దేవుడు ప్రేమ, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకొక ప్రేమ లేఖ పంపించాడు. ఈ లేఖను నేనిస్తాను, తీసుకో, చదువుకో, ఆనందించు, ప్రభువును ప్రేమించు, ఆయన నీకోసమై చేసిన కార్యాన్ని గుర్తించు. ఈ విషయాలు ఈ రాత్రి నేను నీకు చెప్పబోతున్నాను. దయచేసి సావధానంగా వినండి. సోషలిజం అని ఉంది, అది ఒక రాజకీయ ఆదర్శం. సోషలిజం అంటుంది మనుషులంతా సమానం అని, కాని సమానం కారు. అందుచేత వీళ్ళు సమానం చేస్తామంటారు. ఎలా చేస్తారు? అందరిని ఒకే సైజులో ఉండేట్టు కత్తిరిస్తారా, చెక్కుతారా, నరికేస్తారా. మనుషులందరినీ సమానము చేసేది ఒకటి ఉంది లోకములో, దాని పేరు తెలుగులో మూడక్షరాల పేరు, అదే పాపము. పాపం అనేది ఎంత గొప్ప సోషలిజమో, అందరినీ సమానం చేస్తోంది. రోమాపత్రిక 3:23 ఏమని చెప్తోంది? ఏ భేదము లేదు. అమ్మో ఎంత మంచి సోషలిజం కదా, ఏ భేదము లేదు. గుంటూరులో హెచ్చుతగ్గులేం లేవు, ఏ భేదం ఉండదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసిరి, అందుచేత అందులో ఏ భేదము లేదు. ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసిరి. అందరూ పాపము చేసిరి గనక మనుషులలో ఏ భేదము లేదు. ఎవరు అడిగారు, ఏమండి ఆ మనిషికి ఈ మనిషికి భేదం ఏమిటండి? నేను అన్నాను ఏ భేదం లేదు, ఇద్దరూ పాపులే. ఏమండి హిందువులకు ముస్లిములకు భేదం ఏమిటి? ఏ భేదం లేదు. ముస్లిములకు క్రైస్తవులకు భేదం ఏమిటి? ఏ భేదం లేదు. మతానికి మతానికి భేదం ఏమిటి? ఏ భేదం లేదు. మతాలన్నీ ఒకటే, మనుషులందరూ ఒకటే. పాపం అంటోంది కదా, ఏ భేదం లేదు, అందరూ నా మనుషులే. అమ్మో పాపం, ఫస్ట్ క్లాస్ సోషలిస్ట్ కదా, అందరినీ సమానం చేసి వదిలిపెట్టి. నా పూర్వాశ్రమంలో నేను ప్రభువుని ఎరగకముందు నేను పెరిగిన కుటుంబంలో చాలా ఆచార నిష్టలున్నాయి. అందుచేత మా ఊళ్ళు అందరితో సహపంక్తి భోజనం చెయ్యరు. అందులో శాఖాభేదాలు, ఎన్ని కులాలో ఎన్ని గోత్రాలో. మా గోత్రం హరితస గోత్రం, నేను నియోగ బ్రాహ్మణ్ణి. ఎప్పుడు మాజీ బ్రాహ్మణ్ణి అనుకోండి, ఇప్పుడు అప్పుడు పూర్వం. మా గోత్రం హరితస గోత్రం అంటే చిన్నప్పుడు నోరు తిరక్క అరిసెల గోత్రం, అరిసెల గోత్రం అనేవాడు. గోత్రాలు గోతాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో. ఈ గోతాలన్నీ భాగోతాలు, ఇవేమి పనికిరావు దేవుడి దృష్టిలో. ఎందుకంటే పాపం అందరినీ సమానం చేసేసి పళ్ళు కూడా కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏ. అందరూ పాపులే, కాని పాపాలలో అనేక శాఖలున్నాయి. మీరు చెరసాలకు వెళ్లి చూచారా, అందులో అనేక రకాల నేరస్తులుంటారు, కాని అందరూ నేరస్తులే. అందరికీ ఒక్కటే కామన్ నేమ్ పెట్టొచ్చు, నేరస్తులు, ముద్దాయిలు. అలాగే లోకములో ఉన్నోళ్ళందరూ పాపులు. ఒకడు వ్యభిచారి, ఒకడు దొంగ, ఒకడు అబద్ధికుడు,
ఒకడు కొట్టేవాడు, ఒకడు జగడాల మారి, ఒకడు కోర్టు పక్షి, అనేక రకాలు ఉంటారు పాపులు. కానీ వాళ్ళ పాపాల్లో డీటెయిల్స్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలా వివరాలు చెప్పాలంటే అబ్బో గ్రంథాలు గ్రంథాలు బోల్డన్ అవుతాయి. ఈ రోజున పాపాల కేటలాగులు ఎక్కువైపోతున్నాయి. రకరకాల పాపాలు, నాగరిక పాపాలు, తెలివిగల పాపాలు. అయ్య బాబు ఎన్ని పాపాలు! పాపాల ఎక్స్పర్టులైపోతున్నారు మనుషులు. పాపాలలో పిహెచ్డీ తీసుకుంటున్నారు. డాక్టరేట్లు వచ్చేస్తున్నాయి పాపాల్లో. అయ్య బాబు పాపాల పుట్టలు. ఈ మధ్య ఒక బోధకుడు పాపి అని పోయి పీపా అన్నాడు. నేనన్నాను ఆమేన్. ఎందుకంటే మనుషులందరూ పాపపు పీపాలు. ఇవి ఒక డొక్కు పీపాలు. ఇవి రంధ్రాలు పడిపోతున్నాయి. ఈ రంధ్రం పోడ్చడానికి కొంచెం మైనం పెడితే పక్కన ఇంకో రంధ్రం పడి మళ్ళా కారడం మొదలు పెడుతుంది. డొక్కు పీప. మనిషి పాపపు పీప. మనుష్యులందరూ పాపము చేశారు. మనుష్యులందరూ పాపులు. పాపులు కాబట్టి పాపం చేశారు. పాపం చేశారు కాబట్టి పాపులు అవుతున్నారు. పాపులు పాపాలు, పాపాలు పాపులు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతు లేదు పొంతు లేదు. ఒక ఆయన నన్ను అడిగాడు, మూర్తి గారు, మనిషి పాపి కాబట్టి పాపం చేస్తున్నాడా, పాపం చేస్తున్నాడు కాబట్టి పాపెయ్యాడా అని. నేనన్నాను రెండు రైటే, ఈ రెండిటికి ఏది ముందు అన్నాడు. ఏది ముందో నీకు అనవసరం, రెండు రైటే నాయన. పాపి కాబట్టి పాపం చేశాడు, పాపం చేశాడు కాబట్టి పాపెయ్యాడు. పగటికి వెనక రేయి, రేయికి వెనక పగలు. పగటికి రేయికి వెనుక ఏమిటో అంటే నెచ్చిన చేతులు పెట్టుకోవని అర్థం. ఈ మర్మాలను మనమేమి థియాలజీ ప్రకారము వెంట్రుకను నిలువుగా తరిగి చూపి ప్రజలను గజిబిచ్చేయాల్సిన అవసరం లేదు. ఇది వాస్తవం, ఇది సత్యం. రెండు రెండు నాలుగు ఎంత సత్యమో మనుషులంతా పాపులనేది అంతకంటే సత్యం. మనుషులందరూ పాపము చేశారు. పాపం చేసినందువల్ల ఏం జరిగింది? దేవుడు మానవుడికి మహిమ ఇవ్వాలని చూచాడు. తన యొక్క మహిమను మానవునికి వారసత్వంగా ఇవ్వాలని కోరాడు. దేవుని మహిమ మానవుని కోసం కేటాయించబడింది. కాని మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించాలనుకున్న మహిమను పొందలేకపోతున్నాడు. మానవులంతా పాపులు, మార్గము తప్పిన గొర్రెలు. గొర్రెలు మార్గం తప్పుతాయి, తప్పకేం చేస్తాయి. అందుకని ఒక ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ పిల్లలకు లెక్కలు చెప్తూ 50 గొర్రెలు కలవు, అందులో ఒక గొర్రె కంచె దూకిపోయెను, ఎన్ని గొర్రెలు మిగిలెను అని లెక్క చెప్పారు. ఒక కుర్రాడు ఆన్సర్ 0 పెట్టాడు. అప్పుడు ఆ మాస్టర్ అడిగాడు, ఒరే నీకు లెక్కలు రావురా, 50 గొర్రెల్లో ఒక గొర్రె పోతే ఎన్ని మిగులుతాయిరా అంటే, అతడు అన్నాడు, నాకు లెక్కలు రాకపోతే పర్వాలేదు కానీ నీకు గొర్రెల సంగతి తెలియదు అన్నాడు. ఎందుకంటే ఒక గొర్రె పోతే మిగతావి చూస్తూ ఊరుకుంటాయా, ఇవి కూడా దూకెళ్ళిపోతాయి. ఆదామనే మొదటి గొర్రె పోయింది, అందరూ పోయారు అతనితో పాటు. మనుషులందరూ కూడా మార్గం తప్పిన గొర్రెలు. దేవుడు ఇవ్వాలనుకున్న మహిమను కోల్పోయింది మానవత. మానవత దివాలా తీసింది. మానవత సర్వభ్రష్టమైపోయింది. దేవుడి సంకల్పానికి విరుద్ధంగా బ్రతుకుతున్నది. మానవుడు దేవుని చిత్తానికి తల్లకిందులుగా ఉన్నాడు. ఇలాంటి తల్లకిందులు మనిషిని మళ్లీ తల్లకిందులు చేస్తేనే గాని మనిషి గాడువాడు. అందుకనే యేసు ప్రభు శిష్యులను లోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళు అన్నారు. ఎందుకంటే అంతకు ముందే లోకం తల్లకిందులుగా ఉంది. అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పొందలేకపోవచ్చున్నారు. విషాద గీతం ఇది. మానవుని స్థితి చూచుకుంటే అర్థము కాదు, అయోమయం. మానవులందరూ పాపులుగా పుడుతున్నారు. తల్లి గర్భములో ఉండగానే పాపులు పాపులు. ఇది పాపపు లోకం, పాపుల లోకం. పాపపు వాతావరణం, పాప కాలుష్యం. మానవత యావత్తు పాపము చేత కలుషితమై పాడై భ్రష్టుబట్టి పుచ్చి కుళ్ళిపోయిన పెద్ద గట్టర్. ఇది గట్టర్. అందుకని ఒక ఆయన అన్నాడు, జీసస్ సేవ్స్ టు ది అట్టర్ మోస్ట్ అంటే, నేనన్నాను హీ సేవ్స్ టు ది గట్టర్ మోస్ట్ అన్నాను. యేసు ప్రభు ఈ లోకానికి ఇలాంటి పాడు మురికి కూపంలోకి దిగి వచ్చాడు.
మానవులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితిలో పాడైపోయిన ఈ మానవత ప్రవాహంలోకి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య వచ్చాడు. ఆ మాట అంటూ ఉంటే నా హృదయం చప్ప శక్యము కాని ఆనందంతో నిండిపోతోంది. యేసు వచ్చాడు. శుభవార్త. ఎవరో ఒక ఆయన కారు మీద వెళ్తున్నాడు. వేసవికాలం, కారు జడిపోయింది. పాపం బాగు చేసుకుంటున్నాడు. ఒళ్ళంతా చెమటలు గారిపోతోంది, కారు బాగు కావట్లేదు. అయ్యో దేవా అని ఏడుస్తున్నాడు. మరి అంతకంటే ఏం చేస్తారు కార్లు జడిపోయిన వాళ్ళు? అంతలోకి ఒక మనిషి అక్కడికి వచ్చాడు. ఏంటి బాబు? బాబు కారు జడిపోయింది. అలాగని అతడు ఇటు చేసి మళ్ళా స్టార్ట్ చేశాడు కారు. అప్పుడు అన్నాడు, బాబు నువ్వే నాకు శుభవార్తవన్నాడు. కారు జడిపోయి చిక్కుపడిపోయాను, నీవు వచ్చేసావు, నా కారు బాగు చేసావు, నిమిషంలో బాగు చేసావు, అందుచేత నీవే నాకు శుభవార్తవు, నీవే నాకు సువార్తవు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వచ్చాడు. అందుచేత సోదరుడా సోదరి, మొట్టమొదట నీవు పాపివని గుర్తించు. ఎక్నాలెడ్జ్ యువర్ నీడ్. నీవు నీ యొక్క అక్కర ఏదో తెలుసుకో. యేసు నీకు కావాలి. ఎందుకనంటే నీవు పాపివి, పాపికి యేసు కావాలి. ఇందులో ఒకరు అనొచ్చు, నేనేం పాపిని కాదని. అయితే నీకేసు అక్కర్లేదు. నిజంగా చెప్పు, నీవు పాపివి కాదు. నేను కాదు, నేను పాపిని కాదు అనడం గొప్ప పాపం, మీకు తెలుసునది. ఎందుకంటే పాపాన్ని కప్పిపుచ్చుకోవడం నీ మనసుకు నీకే తెలుసు, నీవు పాపివి. మానవుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చెయ్యడం మానవ సహజాతం. మానవుడికి పుట్టుక ముందు నుంచే సంక్రమించిన పాపం. ఈ పాపపు క్యాన్సర్ పుండు మనిషిని లోపల నుంచి తినేసుకుంటూ వస్తోంది. మా అబ్బాయి వాడు చిన్నప్పుడు ఒక యాపిల్ తెచ్చాడు నా దగ్గరికి. డాడీ డాడీ యాపిల్ చూడమన్నాడు. చూచాను, ఇందులో ఏముందో చెప్పు అన్నాడు. ఏం లేదురా, ఈ యాపిల్లో పురుగు ఉందన్నాడు. ఎందుకంటే రంధ్రం ఉంది దానికి. వాడు అడిగాడు, డాడీ ఈ పురుగు బయట నుంచి లోపలికి వెళ్ళిందా, లోపలి నుంచి బయటకు వచ్చిందా అని. నేను చెప్పాను, బాబు ఈ యాపిల్ పురుగు బయట నుంచి లోపలికి వెళ్ళదురా, లోపలే పుడుతుంది పురుగు, లోపలి నుంచి బయటికి తొలుచుకుంటూ వస్తుంది. అలాగే ఈ పాపపు పురుగు నీ లోపలిది, ఇది బయట నుంచి వచ్చింది కానీ కాదు. మానవ స్వభావం పాపం. ఈ పాప పురుగు నీలో పుట్టింది. ఎందుకంటే నీవు పాపివి. ఆ పాప పురుగు నిన్ను తినేస్తూ ఒకనొక రోజు పూర్తిగా బయటపడుతుంది. అంతే, అది లోపలుంది. అబ్బా ఎంత పాప పురుగో ఇది. ఆ పురుగును అలాగే అట్టి పెట్టుకుంటే చిట్ట చివరికి నరకంలో కూడా అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇది పాడు పురుగు. మొన్న ఒక ఆయనకు క్యాన్సర్ గడ్డ ఎంత ఉంది లోపల, అతన్ని తగలేశారు. అతడు తగలబడిపోయాడు గాని క్యాన్సర్ గడ్డ తగలబడలేదు, అది అలాగే ఉంది. అబ్బో ఎంత భయంకర పాపపు క్యాన్సర్. ఈ క్యాన్సర్ కు యేసుక్రీస్తే ఆన్సర్. దేవునికి స్తోత్రం. అంతే, చూడండి యేసు ప్రభు ఏం చేయడానికి వచ్చాడు. ఎవరో నన్ను అడిగారు, యేసు ప్రభు ఏం చేస్తాడండి అని. ప్రేమిస్తాడు. మరి నువ్వేం చేస్తావు? నేనండి, నేను చెప్తా, నీవేం చేస్తావు? యేసు ప్రభువును ద్వేషిస్తావు, నీ పని అది. యేసు ప్రభు పని ఏమిటో తెలిసినా ప్రేమించడమే ఆయన పని. అసలు ఆయన ప్రేమే. నా బైబుల్ ఏం చెప్తోంది? యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ప్రేమించాడండి, ప్రేమించాడు. ఎలా ప్రేమించాడండి? పాడు లోకాన్ని, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న మనుషులను ఎలా ప్రేమించాడండి? పొద్దస్తమానం యేసును వ్యతిరేకించే ఈ భయంకరమైన లోకాన్ని దేవుడు ఎలా ప్రేమించాడు? తన కుమారుణ్ణి వ్యతిరేకించి ఆయనకు విరోధులై ఆయనను సిలువ వేసిన ఈ పాడు లోకాన్ని దేవుడు ఎందుకు ప్రేమించాడు, ఎలా ప్రేమించాడు? నాకు అర్థం కాదు ఎందుకు ప్రేమించాడు. ఆయన ప్రేమే గనక ప్రేమించాడు. నువ్వు ప్రేమ కాదు. అందుకని ఒక అరగంట ప్రేమిస్తావు, గంట సేపు ద్వేషిస్తావు. ఈ రెండు కలగలుపు సరుకులు నీలో. అయ్య బాబు కష్టం నీతో.
నా ప్రియమైన భార్య నేను నిన్ను ప్రేమిస్తాను జీవితాంతం వరకని పాస్టర్ దగ్గర ప్రమాణం చేస్తావు, నా రోజుల తర్వాత ఆమె ఈపు విమానం మోతమోగిస్తావు. నీ సంగతి నాకు తెలుసు. ఆవిడ మళ్ళా ప్రమాణాలు, జీవితాంతం వరకు నీవే నా ప్రేమ భార్యవు. ఏం ప్రేమో ఏమో, నీవు ప్రేమించగలవా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ మానవుడైనా ప్రేమ మాత్రమే నాకుంది, నేను ప్రేమిస్తాను అని చెప్పగలడా? ఏమో, ఎవడన్నా వచ్చి నిన్ను తిడితే అంతకంటే పెద్ద తిట్లు తిడతావు, ఎవడన్నా వచ్చి నిన్ను కొడితే ఒక దెబ్బ నువ్వు రెండు దెబ్బలు కొడతావు, ఎవడన్నా నీ మీద కోర్టు కేసు పెడితే దానికి కౌంటర్ కేసు పెడతావు. నీ స్వభావం అది. కాని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత కొలతలేదు. దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడు లోకమును కొలత లేకుండా ప్రేమించను. దేవుని ప్రేమకు కొలత లేదు. ఏ గణిత శాస్త్రజ్ఞుడు కూడా దేవుని ప్రేమ యొక్క ఘన పరిమాణాన్ని లెక్కించలేడు. అపత్రుడైన పౌలుకే చిక్కొచ్చింది. దేవా, నీ ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తు ఎంతో నాకు తెలియదు నాయన, ఇక్కడ ఈ లెక్క తేలేట్టు లేదు. అక్కడికి వచ్చాక పరిశుద్ధులందరితో కలిసి నీ ప్రేమ యొక్క ఘన పరిమాణాన్ని లెక్కేసుకుంటానన్నాడు. అంత ప్రేమ ఏసయ్యా, నీకెందుకయ్యా ఈ పాడు మనుషుల మీద ఇంత ప్రేమ? ఏమో నేను ఊహించలేను, అది నా బుద్ధికి అందరు. ప్రభు, నీవు ప్రేమవు కాబట్టి ప్రేమిస్తున్నావయ్యా. నీ ప్రేమ ప్రవాహం ఎంత వేగంగా వచ్చేస్తోంది. ఒకరోజు నాకు ఒక దర్శనం కలిగింది, ఒక పెద్ద వెల్లువలాగా పరలోకము నుంచి ప్రవాహం వచ్చేస్తోంది, పెద్ద నయాగరా జలపాతం కంటే ఎక్కువ వేగంతో వచ్చేస్తోంది. ఒక స్వరం విన్నాను, ఇది నా ప్రేమ, ప్రేమ వెల్లువ, ప్రేమ ప్రవాహం, యేసు ప్రేమ. ఈ ప్రేమను నీవు రుచి చూచావా? నేను రుచి చూచాను. 30 సంవత్సరాల క్రిందట ప్రేమమయుడైన యేసు నన్ను పలకరించాడు. నేను మహా దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి, పైకి మంచోడుగా కనపడ్డాను, గాని నాలో లేని పాపమంటూ లేదు. అలాంటి నన్ను యేసయ్య వచ్చి సాదరంగా పలకరించాడు, నన్ను ప్రేమించాడు. అప్పుడు నేను పూర్తిగా విరిగి నలిగిపోయాను. ఎంత దుర్మార్గుణ్ణి యేసు ప్రేమిస్తున్నాడు. ప్రభు, నీ యొక్క ప్రేమకు ప్రతిగా అదే ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నా కోసమై సిలువ మీద నీ ప్రాణం పెట్టావు. నిన్ను ప్రజలకు ప్రచురం చేయడానికి నేను ప్రాణం పెట్టినా అది స్వల్పమే. ఏసయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పది. యేసు ప్రేమ గమనించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు యేసును మానవులకు అనుగ్రహించెను. దేవా, నీవు నాకొక ప్రెజెంట్ ఇచ్చావు. ఏం ప్రెజెంట్? వస్తువా, వాహనమా, నాకొక అంబాసిడర్ కార్ ఇచ్చావా, లేదా నాకొక మేడగట్టిచ్చావా? ఇవన్నీ నాకు వద్దయ్యా. నీవు నాకు ఇచ్చిన ప్రేమ బహుమానం నీ కుమారుడైన యేసుక్రీస్తు. ఎంత గొప్ప లవ్ ప్రెజెంట్! యేసే దేవుడు నాకిచ్చిన బహుమానం. కొంతమంది అనుకుంటున్నారు దేవుడు అది ఇది ఇది ఇస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్లి జోలి పట్టుకొని దేవా నాకు స్వస్థత ఇవ్వునైనా అంటే స్వస్థత ఇస్తాడని అనుకుంటున్నారు. మీరు యేసునిస్తాడు. మీరు స్వస్థత అడుగుతారు కాని దేవుడు యేసునిస్తాడు. అప్పుడు ఆ యేసు వల్ల స్వస్థత కలుగుతుంది. మీరు అనుకోవడం స్వస్థత అనే దినుసును దేవుడు మీ ముఖాన వేస్తాడనుకుంటున్నారు. అలా స్వస్థత రానే రాదు. మళ్లీ నేను గొంతెత్తి చెప్తున్నాను, స్వస్థత కావాలంటే యేసు అనే ప్రేమ బహుమానాన్ని గౌరవ పురస్కారంగా అంగీకరించాలి, స్వీకరించాలి. దేవుడిచ్చిన బహుమానాన్ని నీవు తిరస్కరిస్తే దేవుడికి అవమానం. యేసు నీవు స్వీకరించిన బహుమానమైతే నీకు కలగని ఆశీర్వాదం అంటూ ఉండదని నేను ఘంటాకంఠంతో చెప్తున్నాను ఈ రాత్రి. సోదరుడా, సోదరి విను, దేవుడు నీకు యేసును ప్రజెంట్గా ఇచ్చాడు. అందుచేత ఆయనను నీవు అంగీకరించు. రికగ్నైజ్ గాడ్స్ లవ్ గిఫ్ట్ యు. ఈ రాత్రి
దేవుడు నీకు ఇచ్చిన ప్రేమ బహుమానాన్ని గుర్తించు, దానిని స్వీకరించు, దానిని తీసుకొని హృదయానికి హత్తుకో, హృదయంలో పెట్టుకో. యేసే ఈ బహుమానం అమూల్యమైన బహుమానం. ఒక మనుష్యుడు లోకమంతటిని తెగ నమ్మి ఆ డబ్బు తెచ్చుకోవచ్చు, కాని వాడు నరకానికి పోవచ్చు. లోకమంతటి విలువ ఒక పక్కన పెట్టు, యేసును ఒక పక్కన పెట్టు, ఈ లోకపు విలువ అంతా చెత్త, యేసుతో పోల్చి చూస్తే. ఎందుకని? ఆయన నాకు నరకాన్ని తప్పించిన దేవుని ఏకైక దివ్య బహుమానం. దేవునికి స్తోత్రం. యేసు గొప్ప బహుమానం. యేసయ్య నీవు బహుమానం అని తలంచుకున్నప్పుడు నా హృదయంలో ఎందుకో అద్భుతమైన మహిమాయుక్తమైన ఆనందము కలుగుతున్నది. యేసు దేవుడిచ్చిన బహుమానం. అంతేకాదు ఇంకొక విషయం చెప్తాను, అది ఏమిటి అంటే, యేసు ప్రభువును నీ జీవితంలోకి ఆహ్వానించు. ఆయనే, ఆయన మాత్రమే పరలోకానికి ఏకైక మార్గం. యేసును నీ జీవితంలోకి ఈ రాత్రి ఆహ్వానించు. మరి ఎవని వలననో రక్షణ కలగదు, 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 కలగదు. ఈ లోకములో ఏ బాబా వల్ల రక్షణ కలగదు, ఏ మానవుని వల్ల కలగదు, ఏ దేవత వల్ల కలగదు, ఏ మతము వల్ల కలగదు, ఏ మత గురువు వల్ల కలగదు. ఎవని వలనను రక్షణ కలగదని నేను కాదు చెప్పడం, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు ఏకీభవించి ఈ రాత్రి పలుకుతున్నాడు. ఎవరి వలనను రక్షణ కలగదు, మతాచారాల వల్ల రక్షణ కలగదు, సిద్ధాంతాల వల్ల రక్షణ కలగదు. ఒక సంఘములో నీవు సభ్యుడి అయి ఉంటే రక్షణ కలగదు. నీ సంఘానికి గొప్ప పేరు ఉండొచ్చు, కానీ నీకు రక్షణ కలగదు. అంతేనండి, అంతేనండి. బైబుల్ మాట శిలాశాసనం. ఎవరి వలనను రక్షణ కలగదు? ఈ యేసునామముననే రక్షణ పొందవలెను.